ఏదో మార్పులేసి ఆశిస్తున్నాను చేసిన
అవసరం లేదు. ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం, మహేష్ పెద్ద భక్త, ఆయన నా స్టూడెంట్ అని చెప్పుకున్నాను. ఆయనకు బైక్ ఇస్తే అదే ఒకటి మారేస్తా నాకు తెలుసు. వర్ణశంకర్ అంటే పేర్లు పెద్ద కాదని, పేర్లు తెలియని వాళ్ళు పేర్లతో సెలవు తీసుకుని ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తారు. వచ్చేవారు ఆయన కూడా కలవడం కూడా మేము జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకటి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించారు. ఆ కట్టించడం వల్ల కూడా మా యొక్క ప్రముఖ పాత్ర ఉంది దాంట్లో. మాతో పనిచేయించుకుంటూ మా కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అంతా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అయితే నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మీరందరూ కూడా కొంతమంది విద్యార్థులు ఇప్పుడు నేను సారంగాపూర్లో పనిచేసినప్పుడు నా దగ్గర కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు శోభన్ గారు, వేణుగోపాలం గారు, జగన్మోహన్ గారు, నా దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా నాతో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అయితే నిజంగా చెప్పాలంటే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. దీనిలో సలహ పథకాలు ఉంటాయి, ఇటువంటి ఏర్పాటు చేయాలంటే కష్టం. పోతే ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. నా పేరు చెల్లెలు గంగాధర్, మీ అందరూ దర్శనం ఉంటుంది. ఈ అందరినీ కూడా ప్రతిరోజు కూడా మేము చూస్తుంటాం, ఇక్కడ ప్రతిరోజు మేము చూస్తుంటా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం. దీనికన్నా ఒక రెండు నెలల ముందు పొలాస అక్కడికి నన్ను సన్మానం చేసిండ్రు. ఆడపడవేళ పోతే అక్కడ టెన్త్ ఉంది. నేను ఏం చేసినా అంటే టెన్త్ది నేను గుర్తెలిగిన ఒక బోర్డు తెప్పించి పెట్టు అన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం తప్పు చేస్తున్నాం అన్నది నాకు నేను ఇంటికి వచ్చి చెప్పాడు. చెప్పి ఈ దశలోకి ఇచ్చేయండి, ఈ దశలోకి ఇచ్చేయండి అని చెప్పాడు. తర్వాత నేను రామాలయం కొత్త అక్కడ దచ్చాడు. కొత్తగా రామాలయం నేను మొత్తుకుంటు, ఇది నేను ప్యూర్ మాస్టర్ అయ్యాను కదా, అందరికీ నాలుగు శిక్షణలు ఉంటాయి, నాలుగు పీరియడ్లు ఉంటాయి, నాకు ఐదైదు ఇస్తున్నది ఏంటని పోట్లాడాడు. లేని ప్యూర్ మాస్ చెప్పాలే, మరి ఇవ్వలేరు అని చెప్పాడు. అట్లా నేను పూర్తిగా ఇక్కడి నుంచి ఈ ఓల్డ్ హై స్కూలు, పురాణపేట గర్ల్స్ హై స్కూలు, తర్వాత ఈ శారదాగా ప్రైవేట్లో 13 సంవత్సరాలు పనిచేసిన, స్థానికలో 2 సంవత్సరాలు పనిచేసిన ప్రైవేటు, ఇవన్నీ వేసుకున్న తర్వాత విద్యానగర్లో నేను నడిచేస్తున్నా. ఎవరో ఎంత సైకిల్ తీసుకొని వచ్చి ఆ సైకిల్ అన్న వాడేసి ముందు నా దగ్గరికి వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు జరిగింది ఇట్లా ఏంటి నాయన అంటే, సార్ ఇక సార్ మీరు చెప్పిన కాడికి మీ ఏజ్ క్షీణిస్తుంది, మీరు ఆపేయండి అన్న కథం. అప్పటి నుంచి కథం కానీ ఎక్కడ చెప్పాడు తెలియదు, ఎవరు రమ్మన్నా కానీ నేను పోయాడు తెలియదు, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరిని ఎవరన్నా అడుగుతూ చెప్తా కానీ, ఇంటికి వచ్చి మీకు చెప్పుకోండి చెప్తా కానీ, నేను పోయి చెప్పేది ఏది లేదు. నాకు కూడా ఏజ్ కూడా ఇవన్నీ పుట్టుకురామన్న ఈయన శ్రీనివాసరావు గారి పేరు 15 సంవత్సరాలు, అండ 13, అండ 12, ఇవన్నీ చెప్పినట్టు ఇవన్నీ ఎవరెవరు నమ్మలేదు. ఇప్పుడు విద్యానగర్లో గర్ల్స్ మొత్తం పాలి ఎవరు ఇక నాకు తెలుసు. నరసింహరావు గారు చాలా సేవ చేశారు. సేవ చేయడమే కాకుండా వారి జీవితం చదివేసింది. 8 సంవత్సరాల వయసులప్పుడు కూడా చాలా ఇప్పుడు కూడా తన జీవితం సఫలీకృతం చేసుకున్నాడు. మీరు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ అందరూ మాట్లాడడం అనేది నిజంగా మీ అదృష్టం. ఎందుకంటే ఇంకొక 6 నెలలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అడిగేదే చేశాడు. తర్వాత మేము ఒకటి షెడ్ వేసాము, 2, 3 అంటే అక్కడ స్కూల్లో సంఖ్య తక్కువ ఉంది. కొంతమంది అంతకుముందు 10 రోజులు మాట్లాడుతాము, కానీ ఈ బ్యాచ్ అనేది వాడు తెలియదు. మహేష్ కానీ, మహేష్ శంకర్ కానీ, ఇట్లా రవి కుమార్ అందరూ కలుస్తాము. మంచి బ్యాచ్ మరి ఇది ఆర్గనైజ్ చేసిన అందరికీ, మీ అందరికీ మరి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఓల్డ్ హై స్కూల్కు నేను 2013 మే 16 వచ్చాను సార్. అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి, పాఠశాల సంఖ్య 170 మంది, ఇప్పుడు ప్రస్తుతం 410 మంది విద్యార్థులు చదువుతున్నారండి. అట్లాగే అయినా కానీ అది తీసేసి మేము మరి సార్ కూడా చెప్పినాము, మార్నింగ్ ఈవినింగ్ చాలా తింటాం కానీ ఎల్లవేళ ఎవరి లోపలికి రానియం సార్, కొంచెం సిస్టమేటిక్గా నడిపిస్తున్నాము. మరి సార్ కూడా సహకారాలు అందించారు కాబట్టి అందులోటువంటి లైబ్రరీ తీసేసి మరి ముద్దు రామకృష్ణ గారి యొక్క ఆ భవన అంటే ఉంటాం సార్ దానికి ఎక్కువ అది అంటే నడుస్తుంది కాబట్టి. Thank you.
చెప్పండి సార్. సార్ రేపు అన్ని పేపర్లలో మీ ఒక్క పేపర్ కాదు, అన్ని పేపర్లలో మంచి రావాలి ప్రోగ్రామ్. సార్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే ఈ డయాస్ పైనే మన సాల ధర్మం అందరం మేము తీసుకుంటాం.